ఇందులోనే చూడండి. బండి ఇంజిన్ ఆన్లో అయితే ఉందండి, చూసే సౌండ్ వచ్చేసి ఫ్యాన్ సౌండ్, ఓకేనా? నెక్స్ట్ ఇంజిన్ సౌండ్ చూసుకుంటే మనకి కంప్లీట్గా సైలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో ఇదైతే ఇప్పుడు ఫర్ సేల్ వచ్చిందండి, 2010 గొర్రెల ఆల్టీస్. లుక్ అయితే చూసారు కదా, దగ్గరన్న లోపల కొంచెం క్లీన్ చేయలేదు, పైపైనే క్లీన్ చేయించినాం, ఓకేనా? డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండి తీసుకొచ్చా. స్టీరింగ్ ఎటువంటి సౌండ్ అయితే లేదు, నాన్ యాక్సిడెంటల్, ఏది రీప్లేస్ అయితే కాలేదు, ఓకేనా? 85,000 రీడింగ్ ఉంది. మొన్న ఇదే బండి మన వైజాగ్, ఏపీలోని వైజాగ్ వాళ్ళకైతే అమ్మడం జరిగిందండి. సీట్ కవర్లు ఏం లేవు, కంపెనీ సీట్ కవర్లే, ఓకేనా? టైర్లు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 65% వరకు అయితే ఉన్నాయి. సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వనండి, క్వాలిటీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంది బండి. వెనక లుక్ అయితే చూసుకోవచ్చు మీరు, దగ్గర వెనక లుక్ అయితే చూసుకోవచ్చు మీరు, చూసారు కదా? టోటల్గా కండిషన్ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చా. 1.8 జీ వర్షన్ అండి, కొరల్ ఆల్టీస్, చాలా పవర్ఫుల్ ఇంజన్, పెట్రోల్ వర్షన్ అండి. మొన్న మనం అమ్మడం కూడా జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిక్కి కండిషను, టొయోటాకి సంబంధించిన బ్యాజింగ్, 2010 ఉన్నటువంటి కార్పెట్, ఓకేనా? ఎలాయ్ వీల్ కూడా ఉంది, చూసారు కదా? స్టెప్ని టైర్, మీకు ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, అన్నీ కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి, చూసారు కదండి డిక్కీలో? సో ఓకే. అలానే ఆంధ్ర నుండి కొంతమంది కస్టమర్స్ వస్తే వెహికల్స్ కూడా ఇప్పించడం జరిగింది. సో దీని వీడియో అయితే చూశారు కదా, సో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన ముందుకి మొన్న అమ్మినటువంటి కొరల్ ఆల్టీస్ కండిషన్లోనే దానికంటే ఇది ఇంకా ఒక 10 రెట్లు ఎక్కువ కండిషన్లో అయితే ఉంది, ఓకేనా? ఎందుకంటే ఇది సేల్ అవ్వాలని చెప్పట్లేదు, దాని కండిషన్ దానికే ఉంది, దీని కండిషన్ దీనికే ఉంది, కాబట్టి దాని మీద దీనికి ఒక 10,000 ఎక్కువ అయితే అడగడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి, మొన్న పోస్ట్ చేసింది. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. 2010 మోడల్ అండి కొరల్ ఆల్టీస్, మనకి టాప్ ఎండ్ వర్షన్, 1.8 పెట్రోల్ జీ వర్షన్ అండి. 86,000 తిరిగింది, నాన్ యాక్సిడెంటల్, జెన్యున్ రీడింగ్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాలి, మనకి ఇన్సూరెన్స్ అయితే లేదు. ఏంటి, ఎవరి మీద? నా మీద. ఓకే, సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాలి. సుమారుగా 9,000 రూపాయల వరకు మనకి ఇన్సూరెన్స్ అయితే ఖర్చు చేస్తుంది. సో ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ అంటే ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటే మీకు సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, ఎట్లాగో మీకు రిజిస్ట్రేషన్కి ఇన్సూరెన్స్ అయితే కావాలి కాబట్టి. సో అన్నకి బండి ఇప్పించినా అన్నకు కూడా ఆ బండికి ఇన్సూరెన్స్ లేదు, అన్న కూడా బండికి ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటున్నాడు. ఆ వీడియో నేను తర్వాత చేస్తాను. సో 10 మోడల్ పెట్రోల్ వర్షను, లీటర్కి 12 నుండి 16 వరకు మైలేజ్ అయితే వస్తుంది, ఓకేనా? 1800 సీసీ ఇంజను, హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, 86,000 తిరిగింది, ఏది రీప్లేస్ కాలేదు, ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీలో చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. సో ఇప్పుడు దీనికి మీకు నేను చెప్పే ప్రైస్తో అడిషనల్గా 9,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, ఎట్లాగో మీరు కట్టుకోవాల్సిందే ఇన్సూరెన్స్. సో ఇప్పుడు మా ప్రైస్ 2,60,000 ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్. సో ఇలా చెప్పి నేను తగ్గించే కంటే సీదా కట్టే కొట్టే తెచ్చేట ఒకటే మాట చెప్తున్న రేటు, 2.35కి ఎన్ఓసీ ఇన్వాయిస్తో పాటు మీకు ఇచ్చేస్తా, అలానే కమిషన్ కూడా ఈ 2.35లో ఇంక్లూడింగ్, ఓకేనా? సో అలా చెప్పి తగ్గడం కంటే ఏదన్నా ఉన్నది ఉన్నది చెప్తా. ఎట్లనో ఈ బండి నేను ఒక దెబ్బ గ్రూప్లో ఫోటోలు వేస్తే అయిపోయింది. సో దానికంటే ముందుగా ఒకసారి యూట్యూబ్లో పోస్ట్ చేసి లాస్ట్లో గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తా ఫొటోస్. సో ఓకేనా, డీటెయిల్స్ అర్థమైందిగా. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, మనకి హైట్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కానీ సీట్ కానీ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఓకేనా అండి? సో 2.35కి మీకు ఇక్కడ ఢిల్లీలో వస్తుంది, 2.35తో పాటు మీకు అడిషనల్గా 9,000 పడుతుంది, ట్రాన్స్పోర్ట్ 20,000 పడుతుంది, ట్యాక్స్ 84,000 పడుతుంది, ఓకేనా? క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి 2010 లైఫ్ వచ్చేసి 2025 4 నెలల వరకు ఉంటుంది, ఓకేనా? మరి భయ్యా మరి ఏంది దీని కథ, మనం ఎన్ఓసీ తీసుకొని లైఫ్ ట్యాక్స్ కట్టుకుంటాం, మనకి మళ్ళీ వాడు ఫ్రెష్గా 15 సంవత్సరాలు ఇస్తాడా లేకపోతే మరి అదే ఉంటుందా అంటే, చూడండి ఏదైతే అప్పుడు 2010 నుండి ఉందో కౌంటు అదే లైఫ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 25 మీరు రెన్యువల్ అనేది చేసుకోవచ్చు,
హరిత ట్యాక్స్ అంటారు కదా, గ్రీన్ ట్యాక్స్ కట్టిన తర్వాత మీకు వెహికల్ అనేది కంప్లీట్గా 5 ఇయర్స్ కూడా రెన్యువల్ అవుతుంది. సో మీకు రెన్యువల్ అవ్వాలంటే ముందు బండిలో దమ్ము ఉండాలి. సో బండిలో దమ్ము ఉండాలి. ఎక్కడ మనకేంటంటే తక్కువ బడ్జెట్లోకి వెళ్తున్నారు చాలామంది, కొన్ని కొన్ని కండిషన్లో మీకు దొరకట్లేదు. సో మెయిన్ పెట్రోల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే దీని హార్స్ పవర్ కూడా చాలా చాలా బీటింగ్, చాలా వేగంగా అయితే వెళ్తుంది బండి కూడా. సో మీరు ఇంటీరియర్ ఇవన్నీ చూశారు కాబట్టి మీకోసం ఒక రన్నింగ్ వీడియో అనేది చేసి చూపిస్తాను. డీటెయిల్స్ ఏమన్నా అర్థం కాకపోతే 1-2 సార్లు చూసుకోండి. ముందే చెప్తున్నా 10 మోడలు 4 నెలల బండి, ఇన్సూరెన్స్ లేదు, కట్టుకోవాలి, 9000 అవుతుంది. ఢిల్లీలో సెకండ్ ఓనరు, ఓకేనా? ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, కమిషన్తో పాటుగా 235000కి మీకు తాళం ఇట్లా చేతిలో పెడతా. 9000 రూపాయలు మీరు ఇన్సూరెన్స్ కట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 20000 రూపాయలు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఏదైతే ఉంటుందో మీరు మీ యొక్క ఆర్టీఓలో మీరు ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కాదు, మీరు బండి ముందు మీ చేతికి రావాలంటే 235+20+9000, 9000 దేనికంటే ఇన్సూరెన్స్కి, ఓకేనా? సో ఇది లీటర్కి 12 నుండి 16 వరకు మైలేజ్ వస్తుంది. పెట్రోల్ కొట్టించుకోవాలా, పెట్రోల్ బండి, ఓకేనా? కార్ల గురించి ఎవరైనా తెలియకపోతే మీరు ధైర్యంగా ఫోన్ చేసి అడగండి. దీని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది 1-2 సార్లు చెప్తా. మీకోసం ఒక రన్నింగ్ వీడియో అనేది కూడా చేసి చూపిస్తా. దూరం వెళ్ళి సో ఇది ఎందుకు ఇలా ట్రైల్ వేసానంటే ఒకసారి దగ్గర రా, మొన్న ఒక వైజాగ్ కస్టమర్కి కూడా ఇదే బండి ఇచ్చిన, పవర్ మొత్తుకుంటుందన్న అంటుండే. అది ఏంటంటే మెయిన్ బండిలో మనకి పవర్ ఎగర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇందులో మనకి రివర్స్ కెమెరా కూడా ఉంది, చూసారు కదా, రివర్స్ సెన్సార్ విత్ కెమెరా, ఓకేనా? సో బండిలో పవర్ అనేది ఎక్కువ ఉంటుందన్న. సో ఎందుకంటే సీసీ పెద్దది, పైగా పెట్రోల్ అంటే మనకి హార్స్ పవర్ ఇదంతా ఎక్కువ ఉంటుంది. సో అదనమాట. సో డీటెయిల్స్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది ఏంటంటే వీడియో ఒక గ్రౌండ్లో తీసుకొచ్చి చేసేది కాదు, మనకి వెహికల్స్ అనేవి నేను రెగ్యులర్గా నా యొక్క లొకేషన్లోనే చేస్తాను. అక్కడ నుండి తీసుకురావడానికి మేము చాలా కష్టపడతాం, కష్టపడ్డ తర్వాత వెహికల్స్ అయితే వీడియోస్ చేస్తాం. సో మనకి కస్టమర్స్ కూడా వచ్చి ఢిల్లీ వచ్చి మరీ పట్టుకొని వెళ్తున్నారు. సో అలానే కొంతమంది
ఆల్రెడీ బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకైతే కాల్ అయితే చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఇప్పించిన బండ్లు ఈ నెలలో, పోయిన నెలలో కూడా దాదాపు 22 బండ్లు అయితే పంపించడం జరిగింది. సో దీనికి రెండో తాళం కూడా ఉందండి, చూశారు కదా, లాక్ అన్లాక్, ఓకేనా. సో గతంలో పెట్టిన బండి ఇది, అది ఇది వేరండి. ఎవరైనా మన ఛానల్ని రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఆ బండికి ఈ బండికి తేడా ఏందో, ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ.